ఒక ఊరిలో ఒక మూర్ఖుడు ఉండేవాడు. వాణ్ణి ఎవరూ గౌరవించలేదు. అందుకని వాడు సన్యాసం పుచ్చుకున్నాడు. అప్పటికి వాణ్ణి ఎరుగున్న వాళ్ళు చాలామంది గౌరవించలేదు. ఒకరోజు ఆ సన్యాసి ఒక వీధి వెంట పోతూ ఉండగా ఒక గొర్రె పొట్టేలు ఎదురయ్యింది. అది సన్యాసిని చూసి వెనక్కు పోసాగింది. నా గొప్పతనం ఈ గొర్రె పొట్టేలు కనిపెట్టేసింది కదా అనుకుని మూర్ఖ సన్యాసి పరమానందం చెంది వెంటనే చెయ్యి ఎత్తి దాన్ని ఆశీర్వదించడానికి ముందుకు నడిచాడు. ఆ సమయంలో ఆ దారి వెంట వెళ్లే మనిషి ఒకడు ఆ పొట్టేలును నమ్మకండి స్వామి, అది మహాచెడ్డది అని హెచ్చరించాడు. సన్యాసి ఆ మాటలు నమ్మక పొట్టేలును సమీపించాడు. కొంత దూరం వెనక్కి వెళ్లిన పొట్టేలు ఆకస్మికంగా ముందుకు పరిగెత్తుకుంటూ వచ్చి మూర్ఖ సన్యాసిని ఒక్క కుమ్ము కుమ్మి పడగొట్టేసింది.